అందరికీ నమస్కారం మిథున రాశి వారికి కలలో కూడా ఊహించని విధంగా అక్టోబర్ ఇరవై ఎనిమిది రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం తర్వాత నుంచి విశేషమైనటువంటి రాజయోగం దక్కబోతోంది ముఖ్యంగా మిథున రాశి వారికి ఎప్పటి నుంచో వేచి చూస్తున్న ఒక కల కూడా ఈ సమయంలో నెరవేరబోతోంది మరి ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం తర్వాత నుంచి అంటే అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన రాబోయే రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం తర్వాత నుంచి మిథున రాశి వారికి ఖచ్చితమైనటువంటి అదృష్ట ఫలం అనేది దక్కబోతోంది ఇది మహా రాజయోగంగా వీరి జీవితంలో ఒక కీలకమైన ఘట్టాన్ని నెరవేర్చబోయే సమయం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు మరి ఈ చంద్రగ్రహణం తర్వాత నుంచి మిథున రాశి వారికి జరగబోయేటటువంటి కీలక పరిణామాలు ఏంటో ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అందుకోసం మీరు ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అంతేకాకుండా మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న కూడా బెల్లైకా చేయండి ఇక మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్టివ్గా కూడా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే మృదశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున వారి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష్య చక్రంలో మూడవ రాశి ఇక వీళ్లు చిన్నప్పటి నుంచే ఎన్నో కష్ట నష్టాలను ఎదురుచూస్తూ ఉంటారు అంటే చిన్నప్పటి నుంచి కష్టాల విషయంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూస్తారు జీవితానుభవం ఎన్నో రంగాల గురించి ఒక అవగాహన అనేది ఈ రాశి వారికి చిన్నతనంలో నుంచే ఏర్పడుతుంది వివాహం సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతాయి వీరు జీవితంలో ప్రత్యూపకారం చేసేవారే తప్ప పరోపకారం చేసేవారు ఉండరు ఇక ఈ రాశి వారి యొక్క భావాలు ఏ విధంగా ఉంటాయంటే ఎదుటి వాళ్ళకి చాలా ఆదర్శవంతంగా ఉంటాయి అయితే మిథులు రాశి వారికి మాత్రం చంచల స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలోనూ విశేషమైనటువంటి సామర్థ్యం ఉంటుంది అంటే ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు మంచి చెడులు బేరేజ్ వేసుకుంటారు అలా చేసిన తర్వాతే ఖచ్చితంగా ఆ పనిని ప్రారంభిస్తారు మిథున రాశి వారు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ వీళ్ల హక్కుల్ని సాధించుకోవడానికి మాత్రం తప్పకుండా పోరాడతారు వీళ్లలో ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో కూడా కీలకమైనటువంటి శ్రద్ద చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీళ్లకి మాత్రమే సొంతం అంతేకాకుండా వీళ్ల జీవితంలో రెండు మూడు ఉద్యోగాలు వృత్తులు చేసేవాళ్లుగా ఉండడం వల్ల వీళ్లకున్నటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ ఇంకెవ్వరికీ కూడా రావు వీరు జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కన్నా మధ్యలో నేర్చుకున్న విద్య వీరి జీవితంలో ఎండింగ్ వరకు ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వల్ల బంధువుల వల్ల వీళ్లు ఇబ్బందులు పడతారు ఇక ఎప్పుడు చూసినా కూడా తమ గతం గురించి ఆలోచించుకుంటూ ఉంటారు అయితే ఈ విధంగా గతాన్ని ఆలోచించుకుంటూ ఉన్నత స్థితికి మాత్రం చేరుకుంటారు మిథున రాశి వారు అనవసరమైన విషయాల గురించి మాత్రం ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇంకా మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం ఇలాంటి సమస్యల్ని ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాజు వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనివ్వకుండా జాగ్రత్త పడతారు అది ఎంత పెద్ద రహస్యమైనా సరే వీళ్ల మనసులో మాత్రమే దాచుకుంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టును మాత్రం సులభంగా గ్రహిస్తారు సద్వినియోగం కూడా చేసుకుంటారు అయితే ఇతరులు నమ్మి మాత్రం మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు తప్పించి వీళ్లు మాత్రం చివరి వరకు వీళ్ల పనుల విషయంలో కూడా ఎవరికి అప్పగించడం గానీ ఇలాంటివి జరగవు వీళ్లకు సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ మిథున రాశి వారు మాత్రమే చేసుకోవాలి అనుకుంటారు అప్పుడు మాత్రమే ఆ పనుల పట్ల వీళ్లకి సంతృప్తి ఉంటుంది ఇక ఈ చంద్రగ్రహణం తర్వాత నుంచి మిథున రాశి వారికి కలలో కూడా ఊహించని విధంగా రాజయోగం పట్టబోతోంది మరి ఆ రాజయోగం ఎలాంటి అవకాశాలను కల్పిస్తుంది ఇంకా వీరు వీరి జీవితంలో ఎలాంటి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం అయితే మిథున రాశి వారికి ఈ సమయంలో చంద్రగ్రహణం కారణంగా ఏర్పడేటటువంటి ఈ రాజయోగం వల్ల ఏ పనిలోనైనా సరే వీరు అనుకూలమైనటువంటి ఫలితాలని దక్కించుకుంటారు అంటే వీళ్ళు ఏ వ్యాపారమైనా లేదంటే ఏదైనా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నా లేకపోతే మరేదైనా స్వయం ఉపాధిని ప్రారంభించినా కూడా ఇలా ప్రతి పనిలోనూ వీరు ఖచ్చితంగా అనుకూలమైనటువంటి పనులు ఫలితాలే దక్కించుకుంటారు జీవిత భాగస్వామితో సమన్వయం ఎంతో బాగుంటుంది ఈ రాశి వారి కూడా భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మాత్రం ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అయితే ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి భాగస్వామ్య వ్యాపారం మిథున రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది కానీ ఈ భాగస్వామ్య వ్యాపారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వ్యక్తులతో మాత్రం పెట్టుకోవద్దు కేవలం మీ స్నేహితులు ఇంకా మీ బంధువులు ఎవరైతే ఉన్నారో అంటే చిన్నప్పటి నుంచి కూడా మీకు ఎవరి మీదైతే నమ్మకం ఎక్కువగా ఉందో ఎవరి విషయంలోనైతే మీరు ఎక్కువగా మీ ప్రాణం సైతం పెడతారో అలాంటి వారితో మాత్రమే ఈ వ్యాపారాన్ని భాగస్వామ్యంగా చేయించుకుంటే గనక మీకు అసలు తిరిగే ఉండదు అని చెప్పుకోవచ్చు ఇంకా చెప్పాలంటే కెరియర్ లో కూడా ముందుకు సాగడానికి మీకే అవకాశాలు ఎదురొస్తాయి ఈ చంద్రగ్రహణం తర్వాత నుంచి మీకు ఖచ్చితంగా బాగుంటుంది దీంతో పాటు ఆర్థిక విషయాలలో కూడా ఈ రాశివారు విపరీతమైనటువంటి ప్రయత్నాలు సాధించగలుగుతారు ఇక ఈ రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం తర్వాత నుంచి మిథున రాశి వారికి ఎక్కువగా విశేషమైనటువంటి ఫలితాలు వ్యాపారంలో పొందుతారు అంటే మీరు ఏదైనా ఒక వ్యాపారం కొత్తగా ప్రారంభించాలనుకున్నా లేకపోతే మీకు ఆల్రెడీ ఉన్న వ్యాపారంలో ఎక్కువగా వృద్దిని సాధించాలనుకుంటున్నా లేదంటే మీ వ్యాపారానికి సంబంధించినటువంటి ఫ్రాంచైజ్లు ఎక్కువగా స్ప్రెడ్ చేయాలి అనుకుంటున్నా కూడా ఈ సమయం చాలా బాగుంది అంతేకాకుండా ఈ సమయంలో ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లు ఖచ్చితంగా వాహనం గాని ఆస్తిని గాని కొనుగోలు చేస్తారు అందులో సందేహమే లేదు అంతేకాకుండా స్త్రీలు అయితే గనక మిథున రాసి వారు ఖచ్చితంగా ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మీ జీవితంలో ఎప్పుడు లేనంత ఆనందంగా ఈ సమయంలో ఉండబోతున్నారు మీరు చేసేటటువంటి వృత్తి సంపద ఇంకా ఇవన్నీ కూడా మీకు కలిసిస్తాయి దీంతో పాటుగా మీరు ఎంతో మందికి ఉపాధి కల్పించడానికి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నారు ఆ వ్యాపారం కూడా ఈ సమయంలో మీకు కీలకంగా మారబోతోంది మీ పేరు చెప్పుకుని ఎంతో మంది ఆహారం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది మీరు మరెంతో మందికి స్పూర్తిదాయకంగా నిలుస్తారు మీరు జీవితంలో ఇప్పటి వరకు పడిన కష్టానికి దక్కిన ప్రతిఫలం ఈ చంద్రగ్రహణం తర్వాత దక్కడం వల్ల మీరు జీవితంలో ఉన్నత స్థితికి సాధించాం అనే అవకాశం ఇంకా ఆ భావన మీలో ఎక్కువగా కలుగుతుంది అలా అని చెప్పి మీకు కోట్లల్లో డబ్బు వచ్చినా రాకపోయినా మీకు అంతకు మించిన మానసిక విశ్వాసం ఇంకా ఆత్మవిశ్వాసం అనేది జరుగుతుంది మానసిక సంతోషం అనేది మీకు కలుగుతుంది ఈ సమయంలో ఖచ్చితంగా ఆర్థికంగా గాని కుటుంబ పరంగా గాని ఆరోగ్య పరంగా గాని కెరియర్ పిల్లలు ఇంకా విద్యార్థులు ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా మీరు నిజాయితీగా నీతితో కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి మిమ్మల్ని అంటు పెట్టుకుని ఉంటుంది అంతేకాకుండా మీరు సంపాదించినటువంటి ప్రతి ఒక్క రూపాయి మీ కుటుంబ సభ్యులకి కష్టపెట్టాలి అనుకుంటారు అంతేకాకుండా వాళ్లు ఎలాంటి కష్ట నష్టాలు పడకుండా జీవితంలో వృద్ది చెందాలి అనుకుంటారు అలాంటి మీకు ఎప్పుడు కూడా శుభమైన ఫలితాలు దక్కుతాయి అంతేకాకుండా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ చంద్రగ్రహణం తర్వాత మీరు ఇప్పటి వరకు ఎదురు చూసినటువంటి ఆ ప్రతిఫలానికి దక్కుతుంది ముఖ్యంగా సానుకూల ఫలితం దక్కడంతో మీరు జీవితంలో మీకు మించిన అదృష్టవంతులు ఇంకెవరూ లేరు అనుకుంటారు అంతేకాకుండా మీకు రాబోయేటటువంటి భాగస్వామి కూడా మీకు తగినట్లుగా మిమ్మల్ని ఎంతో అర్థం చేసుకుని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడి ప్రేమించి ఇంకా మీతో జీవితాంతం కూడా సంతోషంగా ఉండేటటువంటి వారు మాత్రమే వస్తారు అంతేకాకుండా ఇంతవరకు కూడా మీరు మీ తల్లిదండ్రుల గురించి అంటే మిథున రాశి వారు ఎక్కువగా ఇతరులకి ముఖ్యంగా కుటుంబ సభ్యులకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈ కారణంగా మిథున రాశి వారు వివాహం చేసుకుంటే గనుక వచ్చే భాగస్వామి అది పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే వచ్చే భాగస్వామి మా తల్లిదండ్రుల్ని నాలాగే చూసుకుంటారా లేదా అని ఒక సందిగ్ధంలో ఉంటారు అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సమయంలో మీకు రాబోయే ఆ భాగస్వామి కారణంగా మీకన్నా కూడా వాళ్లే మీ తల్లిదండ్రుల్ని ఎక్కువగా చూసుకోవడం జరుగుతుంది చాలా ఆనందంగా ఉండే కుటుంబం మీ సొంతం అవ్వతోంది అయితే మిథున రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి మంగళవారం మీకు కలిసొచ్చే రోజు కనుక ఈ మంగళవారం పూట మీరు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజలు చేయడం ఇంకా వారికి ఉపవాసం ఉండడం వల్ల మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉన్నాయి అదేవిధంగా మిథున రాశి వారి యొక్క గ్రహాధిపతి బుధుడు కనుక బుధవారం కూడా మీకు బాగా కలిసి వస్తుంది కనుక ఈ రోజున మీరు ఏదైనా వ్యాపారం గానీ ఆర్థికపరమైన లావాదేవీలు గాని ఇలాంటివి ఉంటే గనక ఈ రోజున అంటే బుధవారం రోజున మీరు ఆ పనులు చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ధన్యవాదాలు అందరికీ నమస్కారం